నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఇంకా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని టెక్ కంపెనీలు తమ ఉద్యోగుల్ని ఎడాపెడా పీకేస్తున్నాయి. చిన్న పెద్ద కంపెనీలున్న తేడా లేకుండా అన్ని సంస్థలు ఉద్యోగులకు లే ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ఈ ఏడాది కూడా చాలా సంస్థలు లే ఆఫ్స్ను కొనసాగించాయి. అమెజాన్, ట్విట్టర్, మెటా, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇలా ఎన్నో దిగ్గజ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించాయి. భారత్కు చెందిన ప్రముఖ ఐటీ సంస్థలు ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గించుకున్నాయి. ఇలా గత 8 నెలల్లో 1,36,000 మంది టెక్ నిపుణులు ఉద్యోగాలు కోల్పోయారు. 2024 ఆగస్టు నెలలోనే ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు ఏకంగా 27,000 మంది ఉద్యోగుల్ని తొలగించాయి. ఇంటెల్, ఐబిఎం, సిస్కో, డెల్ వంటి టాప్ సంస్థల్లో ఈ లేఆఫ్లు జరిగాయి. అమెరికాకు చెందిన ఎలక్ట్రానిక్ చిప్పుల తయారీ సంస్థ ఇంటెల్ భారీ ఎత్తున ఉద్యోగులను ఇంటికి పంపింది. ఇంటెల్ సీఈఓ పాట్ గెల్సింగర్ తన ఉద్యోగులకు పంపిన సమాచారం 2025 నాటికి 83,000 కోట్ల ఆదాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. దీనికోసం ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో 15% అంటే 15,000 మందిని తొలగిస్తున్నట్టు వెల్లడించారు. రానున్న రోజుల్లో ఇంకా కఠిన సవాళ్లు ఉంటాయని ప్రస్తుతం ఇంటెల్లో కొనసాగుతున్న ఉద్యోగులకు హింట్ ఇచ్చారు. ఇప్పుడు ఉద్యోగుల్ని తొలగించడం వల్ల ప్రతి సంవత్సరం ఇంటెల్కు $20 బిలియన్ వరకు ఖర్చులు తగ్గుతాయని అంచనా. డెల్ టెక్నాలజీస్ కంపెనీ కూడా గత 15 నెలల్లో 2వ దశ లే ఆఫ్ను ప్రకటించింది. కంపెనీ ఉద్యోగుల్లో దాదాపు 10% మంది అంటే ఏకంగా 12,500 మందిని విధుల నుంచి తొలగించింది. ఏఐతో పాటు ఆధునిక ఐటీ సొల్యూషన్స్ పై దృష్టి సారించే క్రమంలో ఉద్యోగులపై వేటు వేశాయి. అదేవిధంగా ప్రపంచంలోని ప్రముఖ నెట్వర్కింగ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థల్లో ఒకటైన సిస్కో ఈ ఏడాది 2వ విడత కోతల్లో భాగంగా భారీగా లేఆఫ్స్ ప్రకటించింది. 5,900 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు సిస్కో సిస్టమ్స్ తెలిపింది. సంస్థలోని ఉద్యోగుల సంఖ్యలో 7% మందిపై వేటు వేసింది. కంపెనీ ప్రధాన వ్యాపారంలో డిమాండ్ తగ్గడం, సరఫరా చైన్ లో సమస్యల కారణంగా కంపెనీ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. జర్మనీ చిప్ మేకర్ సంస్థ ఇన్ఫియన్ 1,400 మంది సిబ్బందిని, ఐబిఎం 1,000 మందిని, కెనడియన్ ఆన్లైన్ ఫుడ్ సర్వీస్ స్కిప్ ది డెసిషన్ 800 మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించాయి. ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ సైతం 600 మంది ఉద్యోగులను ఇంటికి పంపింది. వీరిలో చాలా మంది స్మార్ట్ కార్, స్మార్ట్ వాచ్, డిస్ప్లే వంటి ప్రత్యేక ప్రాజెక్టులో విధులు నిర్వహిస్తున్న వాళ్లే. భారీ ఖర్చు సహా వివిధ కారణాల వల్ల ఈ ప్రాజెక్టులను యాపిల్ పక్కన పెట్టింది. వీటితో పాటు ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ తన క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో 100 మందికి ఉద్యోగులను తొలగించింది. ఆర్థిక సమస్యల కారణంగా బైజూస్ ఏప్రిల్లో 500 మంది ఉద్యోగులను బయటికి పంపింది. ఇక ఎలన్ మస్క్కు చెందిన విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా ప్రపంచవ్యాప్తంగా ఆ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 10% మందిని విధుల నుంచి తొలగించింది. ఓలా క్యాబ్స్, వర్ల్పూల్, టెలినార్, గోప్రో, బ్రేవ్, షేర్చాట్ వంటి సంస్థలు సైతం మందలాది ఉద్యోగులను రోడ్డును పడేశాయి. సవాళ్లతో కూడిన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవడానికి ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా కంపెనీలు ఉద్యోగాల్లో కోతలు విధి. ఇలా ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు 422 కంపెనీలు సుమారు 136,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.